కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించనున్న వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే కరీంనగర్ కి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ సీడ్ కంపెనీ స్థలంలో నిర్మాణాలు చేపట్టబోతున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుండి 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీడ్ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 20 మంది మహిళలు మంత్రికి సమస్యలపై వినతిపత్రం అందించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే తాము ఉపాధి కోల్పోతామని, నూతనంగా నిర్మించే మెడికల్ కళాశాలలో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. రాబోయే ఆగస్టు మాసంలో కొత్త అకాడమిక్ స్టార్ ఈ అకాడమిక్ ఇయర్ లో 100 మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయ్యింది. సో అందులో భాగంగా ఈ రోజు 7 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసి ఈ రోజు బిల్డింగ్లలో మనకు 2 లెక్చర్ హాల్స్ అంటే క్లాసెస్ లో 2 హాల్స్ పెడతాం. తర్వాత ఒక సెంటర్ లైబ్రరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ ఇంపార్టెంట్ మన మెడికల్ కాలేజ్ అనాటమీ కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ బిల్డింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, అడ్మిషన్ ఫిజియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ అడ్మిషన్ బ్లాక్ కోసం ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాము. గౌరవ కలెక్టర్ గారు విధంగా దాన్ని సూపర్వైజ్ చేసుకొని ఈ ఇయర్ స్టార్ట్ చేశాం. ఈ రాబోయే ఆగస్టు మాసంలో కొత్త అకాడమిక్ స్టార్ ఈ అకాడమిక్ ఇయర్ 100 మంది స్టూడెంట్స్ తోటి అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది. సో అందులో భాగంగా ఈరోజు 7 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసి ఈరోజు బిల్డింగ్లలో మనకు 2 లెక్చర్ హాల్స్ అంటే క్లాసెస్లో 2 హాల్స్ పెడతాం. తర్వాత ఒక సెంటర్ లైబ్రరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ ఇంపార్టెంట్ మన మెడికల్ కాలేజ్ అనాటమీ కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ బిల్డింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, అడ్మిషన్ ఫిజియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ అడ్మిషన్ బ్లాక్ కోసం ఈరోజు స్టార్ట్ చేశాము. గౌరవ కలెక్టర్ గారు విధంగా దాన్ని సూపర్వైజ్ చేసుకొని